ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా 5:3. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు, యూదావారి దౌష్ట్యం. యెరూషలేము నగర వీధుల్లో తిరుగుతూ చుట్టుపక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాల్లో వెడకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు కానీ సత్యాన్వేషి కానీ ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడగలిగినా నేను యెరూషలేమును క్షమిస్తాను. ప్రజలు ప్రమాణాలు చేస్తూ నిత్యుడైన యెహోవా తోడు అంటారు, కానీ అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు. యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్తులకై చూస్తున్నావని నాకు తెలుసు. యూదా వారిని నీవు కొట్టావు, అయినా వారికి నొప్పి కలగలేదు. వారిని నాశనం చేశావు, అయినా వారికి గుణపాఠం నేర్చుకోవడానికి తిరస్కరించారు. వారు మొండి వైఖరి దాల్చారు. వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు. కానీ నేను, అనగా యిర్మీయాని, ఇలా అనుకున్నాను. కేవలం పేద మరియు సామాన్య వర్గాల వారే అలా మూర్ఖులై ఉండాలి. వారే యెహోవా మార్గాన్ని అనుసరించడం నేర్చుకోలేదు. పేదలు వారి దేవుని బోధనలో తెలుసుకోలేదు. కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళ్తాను. నేను వారితో మాట్లాడుతాను. నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసుకుంటారు. వారి దేవుని న్యాయ మార్గం వారికి తెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. కానీ నాయకులంతా యెహోవా సేనకు నిరాకరించే నిమిత్తం ఏకమైనారు. వారు దేవునికి వ్యతిరేకులైనారు. అందువల్ల అరణ్యంలో నుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది. ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది. వారి నగరాల దాపున ఒక చిరుత పులి పొంచి ఉంది. నగరం నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుత పులి చీల్చి చెండాడుతుంది. యూదా ప్రజలు మరలా మరలా చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది. అనేక పర్యాములు వారు యెహోవాకు దూరమైనారు. దేవుడిలా అన్నాడు, యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక్క కారణం చూపించు. నీ పిల్లలు నన్ను త్యజించారు. దేవుళ్ళే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. నీ సంతానానికి కావాల్సిన ప్రతీది నేను ఇచ్చి ఉన్నాను. అయినా వారికి నా పట్ల విశ్వాసఘాతుకులై ఉన్నారు. వారు ఎక్కువ కాలం వ్యభిచార గృహాల్లోనే గడిపారు. వారు తినడానికి సమృద్ధిగా ఉండి సంభోగించడానికి సిద్ధంగా ఉన్న గుర్రాల వలె ఉన్నారు. పొరుగువాని భార్య కోసం మదించి నకలిస్తున్న గుర్రంలా ఉన్నారు. ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా? ఇదే యెహోవా వాక్కు. అవును, ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలి కదా. వారికి తగిన శిక్ష విధించాలి. యూదా వారి ద్రాక్ష తోటల వరుసల గుండా వెళ్ళు. ద్రాక్ష లతలన్నీ నరికివేయము, కానీ వాటి ముద్దులను నరికి నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను నరికివెయ్యి. ఎందువలనంటే ఈ తీగలు యెహోవాకు చెందినవి కావు. ఇశ్రాయేల్ వంశీయులు, యూదా వంశీయులు ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతకంగా ఉన్నారు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.